सर आपकी इंप्रेशन इस पर कौन है आपका इंस्पिरेशन इसके लिए आप मेरा इंस्पिरेशन है मजदूर मेरा इंस्पिरेशन है और दूसरा ये कि जो मार्क्सिज्म है कम्युनिस्ट आइडियोलॉजी वो मेरा वो है अच्छा सार को इंस्पिरेशन एवरंटे कष्टपड़े कार्मिकुलु అది పారిశుద్ధ కార్మికులు కావచ్చు ఫ్యాక్టరీలో కావచ్చు ఎవరైతే కష్టం ఇచ్చి శ్రమతోడ్చి పని చేస్తారో వాళ్ళు ఇన్స్పిరేషన్ రెండోది మార్క్సిజం అంటే విన్నారా మార్క్సిజం అంటే ఆయన అందరు సమానం ఉండాలి ప్రజలంతా ఈక్వల్గా ఉండాలి సమానం ఉండాలి ఆయన మార్క్సిస్ట్ ఎవరైతే ఉన్నారో కార్ల్ మార్క్స్ ఆయన నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పాడు రెండు చెప్పాడు రెండు ఏంటి ఒకటి నంబర్ వన్ ఏంటి వాళ్ళు రెండోది ఎవరైనా కార్ల్ మార్క్స్ మన పుస్తకాల్లో ఉంటుంది ఆయన ఇన్స్పిరేషన్ అని చెప్పారు మీరే చూడలేదా కార్ల్ మార్క్స్ ఓకే సార్ కార్ల్ మార్క్స్ లెనిన్ మావ్ ఈ లోక్ సో మీరు చదివినరో లేదో కానీ ఈ ప్రపంచంలో సమానత్వం ఉండాలని కోరుకునే వాళ్ళు మేధావులు ఉన్నారు వాళ్ళు కార్ల్ మార్క్స్ కావచ్చు లెనిన్ కావచ్చు మావో లాంటి వాళ్ళు అండ్ వియత్నం కంట్రీ విన్నర్ అయిపోయిన పేరు అక్కడ కమ్యూనిస్ట్ పరిపాలన ఉంటుంది హోచిమిన్ అనే ఆయన కూడా ఒక ఆదర్శం వాళ్ళంతా జీవితాన్ని త్యాగం చేశారు వాళ్ళ లైఫ్ని సాక్రిఫై చేశారు और भी बहुत सारे जो नेता लोग हैं उनकी जीवनी को पढ़ के भी इंस्पायरेशन हुआ है అండ్ వీలే కాకుండా దేశంలో చాలామంది మహోన్నతులు ప్రజల కోసం త్యాగం చేసిన వాళ్ళు వాళ్ళంతా నాకు ఆదర్శము ఆర్ అబ్బి హమ్ లోగో కే బారే మే జాన్ కర్కే జో లోగ్ బడే క్రాంతికారీ హై సమాజ్ కే జో బ్యాక్వర్డ్ క్లాస్ కే లోగో కే లియే కామ్ కర్తే హై ఉన్సే హమ్ ఆజ్ భీ ఇన్స్పిరేషన్స్ వీలే కాకుండా సమాజంలో అట్టడు వర్గాలు అయితే ఎవరు ఉన్నారో వెనుకబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళు ఎవరైనా మహానుభావులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు ఆదర్శం ఇస్లియే అగర్ జీవన్ కో అచ్చా బనానా హై విచారిక్ తౌర్ పే తో జో ప్రోగ్రెసివ్ లిటరేచర్ హోతా హై ప్రోగ్రెసివ్ లిటరేచర్ పడనా చాహియే అందుకే ఆయన సార్ ఏమంటున్నారంటే అంటే లిటరేచర్ అంటే మన పుస్తకాలు సమాచారం ప్రోగ్రెసివ్ అంటే ప్రజల మార్పును కోరుకునే సాహిత్యము చదవాలి పుస్తకాలు చదవాలి పేపర్లు చదవాలి అంటే ప్రజల మార్పు కోరుకునే వాళ్ళని నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా నెక్స్ట్ నీవేం అడిగావమ్మ కావాలనుకుంటున్నా చెప్పింది కదా ఇంతకుముందు చెప్పింది కదా అంత అయిపోయింది చెప్పిండమ్మా విన్న వాళ్ళు ఇప్పుడు సార్ అవి బచ్చే ఎడ్యుకేషన్ బారే సపోర్ట్ దే రేనా మన మే కైసా కిసి ఉమర్ కా బచ్చే మదద్ కర్తే ఐసా పూచే అచ్చా విచార कॉम्प्लिकेटेड क्वेश्चन है देखो जब आप जैसे सोचते हैं कि सब लोगों को बराबर का हक मिलना चाहिए सब लोगों को बराबर का हक मिलना चाहिए सिर्फ इसलिए कि कोई व्यक्ति गरीब घर में पैदा हुआ है इसलिए उसको ये सुविधा ना मिले पढ़ाई करने की तो ये जाति है इनजस्टिस है या अंटे आप ఎందుకు వచ్చిన ఆలోచన అంటే ప్రతి ఒక్కరు కూడా సమ
సమానత్వం అంటే సమానత్వం ఉండాలి. ఎవ్వరు కూడా కష్టాలతో అక్కడ ఉండడానికి లేదు. అది అందరు సమానంగా ఉండడం అనేది హక్కు అది. సో హక్కు మీరు పిల్లలకు వస్తలేరు కాబట్టి హక్కు గురించి మాట్లాడడం అనేది ఇంపార్టెంట్. హమారా జో సంవిధాన్ హై హమారే దేశ్ కా సంవిధాన్ అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. సంవిధాన్ సమజ్తే హో దేశ్ కా సంవిధాన్ సంవిధాన్ అంటే రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ వో సబ్కో సమాన్ అధికార్ దేతా హై. రాజ్యాంగం అనేది దేశంలో ఉన్న వాళ్ళందరికీ సమాన అధికారం ఇస్తుంది. రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఇస్తుంది. ఆర్ సారే బచ్చే ఏ బచ్చా ఆర్ బి బచ్చా సబ్ బరాబర్ హై. అందరి పిల్లలు సమానమే. ఆమె పెద్ద ఈమె చిన్న ఉన్నోడు లేనోడు కాదు. అందరి పిల్లలు సమానమే అనేది రాజ్యాంగం చెప్తుంది. ఐసా నహీ హై కి అమీర్ కే ఘర్ మే జో పైదా హువా వోహీ పడేగా గరీబ్ కే అందర్ జో పైదా హువా వో నహీ పడేగా. రాజ్యాంగం అంటే చెప్పలేదు ఉన్నోళ్ళ పిల్లలే చదవాలి పేద పిల్లలు చదవకుండా పర్వాలేదు అని చెప్పలేదు. ఉన్నోళ్ళ పిల్లలు చదవాలి లేనోడి పిల్లలు చదవాలని రాజ్యాంగం చెప్తుంది. దేశ్ మే హరేక్ బచ్చా హరేక్ బచ్చా చాయే వో అమీర్ కా హో చాయే గరీబ్ కా హో సబ్కో రెగ్యులర్ స్కూల్ మే జానా హై ఆర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ లేని అచ్చి శిక్షా మిల్ని చాయే యే సంవిధాన్ కా అధికార్ హై. యే హమే మతలబ్ జో హమారా జిస్కో మూల అధికార్ బోల్తే హై ఫండమెంటల్ రైట్ బోల్తే హై వో అధికార్ హై ఆర్ ఉస్ అధికార్ కో కోయి భీ తోడ్ ఫోడ్ నీ సక్తా కంప్రమైజ్ నీ కర్ సక్తా సమ్జోతా నీ హో సక్తా తో సబ్కో అచ్చి శిక్షా మిల్ని చాయే. సో దేశంలో అంటే రాజ్యాంగం ప్రకారం ప్రతి పిల్లలకి నాణ్యమైన విద్య ప్రాథమిక హక్కు. అది ఆ హక్కును రాజ్యాంగం కల్పించింది కాబట్టి దేశంలో ఎవ్వరు కూడా ఆ హక్కును ఉల్లంఘించడానికి వీలు లేదు. అది ఉన్నోడి పిల్లలైనా లేనోడి పిల్లలైనా అందరూ సమానమైన విద్యను పొందాలి. అది ప్రాథమిక హక్కు అనేది సార్ చెప్తా ఉన్నారు. అట్లా లేని పరిస్థితి అని రాజ్యాంగం అంటే చెప్తుంది. కనేకతో ఆజాద్ దేశ్ హై లేకిన్ ఆజాద్ దేశ్ నహీ హై అగర్ హమారా ఏక్ భీ బచ్చా ఉస్కో అచ్చి శిక్షా నహీ మిల్తీ హై తో హమ్ నహీ కహ సక్తే కి హమ్ ఆజాద్ దేశ్ హై. మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నారు కానీ స్వతంత్రం వచ్చినట్టుంటే పిల్లలందరికీ సమానమైనటువంటి విద్య హక్కును ఇచ్చేది ఉండే. ఏ కారణ హై జో మే హరేక్ బచ్చే కే అందర్ జో హై ముజే రుచి రహతీ హై ఆర్ మే దేఖతా హూ కి జో ఉన్కే హక్ హై అచ్చి ఏక్ చైల్డ్హుడ్ హోతా హై బచ్పన్ జో బచ్పన్ కే అధికార్ హై జో బచ్పన్ మే జీవన్ జైసా హోనా చాహియే వో నహీ మిల్తా తో ఫిర్ ముజ్కో గుస్సా ఆతా హై హై బహుత్ గుస్సా ఆతా హై ఆర్ మే కోషిష్ కర్తా హూ కి నహీ ఇస్కే అధికారో కే లియే లడ్నా పడేగా ఇస్లియే మే బచ్చో సే క్లోజ్ హూ. గుడ్ అచ్చా బోలా. అందుకోసం రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య మంచి విద్య ఇవ్వాలి. మన స్వతంత్రం వచ్చింది ఆజాది అంటే స్వతంత్రం వచ్చింది కానీ పిల్లలకు సమానత్వం లేదు సమాన ఎడ్యుకేషన్ లేదు సమానటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి నాకు అప్పుడప్పుడు కోపం వస్తుందంట గుస్స. ఎందుకు కోపం వస్తుంది సార్కి? పిల్లలందరూ సమానంగా ఎడ్యుకేషన్ లేదు పేద పిల్లలకు సమానంగా లేదు అమీర్ అంటే ధనవంతుల పిల్లలకు ఓ రకంగా ఉంది పేద పిల్లలకు ఓ రకంగా ఉంది. అందుకే నాకు కోపం వచ్చి అందుకే పిల్లల గురించి పనిచేస్తున్నా పిల్లల హక్కుల కోసం పనిచేస్తున్నా అంటున్నా. కరెక్టే కదా? అందుకోసం పనిచేస్తున్నా.